మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మారెడుపల్లి సనాయి గ్రౌండ్లో జరిగిన సాయన్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎమ్మెల్యే సాయన్న పుట్టినరోజును పురస్కరించుకొని కంటోన్మెంట్ 8 వార్డులకు చెందిన టీఆర్ఎస్ నేతలు సాయన్నకు గిఫ్ట్గా క్రికెట్ పోటీలను నిర్వహించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పిట్ల నగేష్ పర్యవేక్షణలో క్రికెట్ టోర్నమెంట్స్ కొనసాగాయి. కంటోన్మెంట్ 8 వార్డుల్లో ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నమెంట్స్ను నాయకులు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా 45 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. 3 రోజుల పాటు పోటీలు కొనసాగాయి. ఫైనల్కు వేణు, లెవెన్ టీం, జగనన్న టీంలు చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ఎమ్మెల్యే సాయన్న దంపతులు, కుమార్తె నివేదితలు హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. వేణు, లెవెన్ టీం సభ్యులు విజయకేతనం ఎగురవేశారు. సాయన్న క్రికెట్ కప్పును వేణు లెవెన్ సభ్యులు కైవసం చేసుకున్నారు. విన్నర్ను ట్రోఫీతో పాటు 20,000 రూపాయల నగదు, రన్నర్గా నిలిచిన జగనన్న టీం సభ్యులకు 10,000 రూపాయల నగదును అందజేశారు. ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యుల చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఎమ్మెల్యే సాయన్నతో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్తో పాటు పలువురు నేతలు క్రికెట్ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు. క్రికెట్ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడం జరిగిందని పిట్ల నగేష్ తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ ముదిరాజ్, శ్రీహరి, వాజిద్, తేజ్పాల్, పనాస సంతోష్, మురళీ యాదవ్, చారి, నరసింహరావు, గౌరీశంకర్, కెకే నవీన్, వేణుగోపాల్ రెడ్డి, గణేష్లతో పాటు పలువురికి క్రికెట్ మ్యాచ్లు విజయవంతం చేసినందుకు వారిని పిట్ల నగేష్ అభినందించారు. కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో జరుగుతున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు కాసాయ నేతలు. మార్చి 7వ తేదీన గ్రీట్ ద గ్రాడ్యుయేట్స్ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే నేతలు సిద్ధం కాగా ఈ రోజు సభ ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్య నేతలు. గ్రాడ్యుయేట్ ఓటర్స్తో పాటు బీజేపీ నేతలు, వార్డుల వారీగా సభ్యులు ఈ సభలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు దిశగా అడుగులు వేయడానికి ఎమ్మెల్సీ ఓటర్లకు చేరువయ్యేలా ఈ సభ నిర్వహణ జరగనుంది. సభ ఏర్పాట్ల పరిశీలనలో మహంకాళి నగర అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, రాష్ట కమిటీ మెంబర్ జె రామకృష్ణతో పాటు ఎన్నికల ఇన్ఛార్జ్ భూమయ్య, కార్పొరేటర్ కొంతం దీపిక, మహంకాళి నగర ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ నేత సారంగపాణి, వార్డుల వారీగా అధ్యక్షులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశం శనివారం జరిగింది. కంటోన్మెంట్ టీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ మణికంఠతో పాటు విద్యార్థి విభాగం నాయకులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరుస్తూ విద్యార్థులు ప్రజల్లోకి చొచ్చుకుపోవాలన్నారు. ప్రతి ఒక్క పట్టభద్రుని కలిసి టీఆర్ఎస్కు ఓటు వేయాల్సిందిగా సూచించారని మణికంఠ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తామని ఆయన అన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు భూసారెడ్డిగూడలో కలుషిత నీటి సమస్య నెలకొందని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు కంటోన్మెంట్ 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ తెలిపారు. కలుషిత నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్యను బస్తీవాసులు తన దృష్టికి తీసుకురావడంతో కలుషిత నీటి సమస్య నెలకొన్న ప్రాంతాల్లో సందర్శించడం జరిగిందని ఆమె చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కారం కొరకు వేగవంతంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పనస శ్రీకాంత్, బస్తీవాసులు శ్రీనివాస్ యాదవ్, వెంకట యాదవ్, అమర్ యాదవ్, ధోని తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్లో గత కొద్ది రోజులుగా కరెంటు పోల్ సమస్య నెలకొంది. స్థానిక మాజీ బోర్డు సభ్యుడు సదాకేశ్వరరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేశవరెడ్డి ఎలక్ట్రిసిటీ ఏఈతో మాట్లాడి 5 కొత్త కరెంటు పోల్స్ మరియు వాటికి నూతన బంచ్ వైర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు. తమ సమస్యను పరిష్కారానికి కృషి చేసిన కేశవరెడ్డి కరెంటు డిపార్ట్మెంట్ ఏఈకి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను వార్డు 2 ఇన్ఛార్జ్ అశోక్ గౌడ్, బస్తీ నాయకులు నర్సింగ్, శంకర్, నరసింహ, జిలాని పర్యవేక్షించారు. మెజిషియన్గా ఆదరించిన తనను ఎమ్మెల్సీగా గెలిపించడానికి తమ విలువైన ఓటును వేయాలని కోరారు సామాజికవేత్త మెజిషియన్ సామలవీరు.
కంటోన్మెంట్ సిక్ విలేజ్ లోని రాజరాజేశ్వర్ గార్డెన్ లో కళాకారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ్యూజిషియన్లు కళాకారులు ముక్తకంఠంతో ఆయనకు మద్దతు తెలిపారు. తన గురువు పట్టాభిరామ్ చెప్పిన మాటలతో 40 ఏళ్లుగా మ్యూజిషియన్ రంగంలో విస్తృత సేవలు అందించానని, తెలంగాణ ప్రభుత్వం కళాకారుల విషయంలో పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తనను గెలిపిస్తే రాజకీయ రంగంలో మార్పులు తేవడంతో పాటు గ్రాడ్యుయేట్ సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని, బ్యాలెట్ నంబర్ 89లో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన కోరారు. సమావేశానికి హాజరైన పలు సంఘాలు ఆయనకు మద్దతు తెలపగా సీనియర్ పాత్రికేయుడు, టీయుడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు రామడుగు వెంకటతో పాటు పలువురు ఆయనకు మద్దతు తెలిపారు. ఎస్పెషల్లీ కళాకారులకి అండ్ నాకు పత్రిక విలేకరులందరూ కూడా మద్దతు తెలుపుతున్నందుకు నేను చాలా తల్లిని అయిపోయాను. ఇప్పుడు నేను గెలిచిన ఎడకుండా కానీ ఇంతకు అందరి ఆదరణ ఉన్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కంటోన్మెంట్ టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు మద్దతుగా మల్కాజ్గిరి పార్లమెంటు జనరల్ సెక్రటరీ ముప్పిడి మధుకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శనివారం 5వ వార్డు బ్రుక్బాన్ కాలనీలో, 4వ వార్డు పరిధిలో కాలనీ అసోసియేషన్ వాసులను కలిసి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు, విద్యావంతుడు, మేధావి అయిన ఎల్ రమణకు పూర్తి మద్దతు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జీఆర్ శ్రీను, పవన్, మహేందర్, జ్ఞానేశ్వర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు కంటోన్మెంట్ నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. పట్టభద్రుల అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి వారి ఇండ్ల వద్ద నేతలు క్యూ కడుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఎన్నికల ఇన్ఛార్జ్ రసమయ్యి బాలకృష్ణ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలకు అప్పగించిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటర్లను ఎంతమంది కలిశారు, వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన టీఆర్ఎస్వీ నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు ఓటర్లను కలిసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఓటర్ల వివరాలు, అడ్రస్లు తెలియకపోవడంతో అయోమయానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నేత సాయి కిరణ్ 3వ వార్డుతో పాటు పలు వార్డులకు చెందిన బూత్ల వారీగా ఓటర్ల పేరుతో పాటు సెల్ఫోన్ నెంబర్లు సేకరించి ఎమ్మెల్యే సాయనకు అందజేశారు. 3వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తున్నామని సాయి కిరణ్ తెలిపారు. సుపుత్రుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తులు చేస్తుంటే తన అనుభవాన్ని అంతా రంగరించి పోటీ ఇద్దరి మధ్యే అన్నట్టుగా ప్రచారంలో స్పీడ్ పెంచారు మాజీ బోర్డు మెంబర్ ప్రభాకర్. 3వ వార్డులో ఎమ్మెల్సీ ఎన్నికలపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు తన వార్డు పరిధిలో ఉన్న కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి వారి విలువైన ఓటును తమ అభ్యర్థి సురభివానికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తన వార్డులోని గ్రాడ్యుయేట్లను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్ప విద్యావేత్త అయిన సురభివానికి ఓటు వేయాలని కరపత్రాలను అందించారు బోర్డు మాజీ మెంబర్ ప్రభాకర్. తనకున్న పరిచయాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. కంటోన్మెంట్ 3వ వార్డులోని మడ్ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను కలిసి ఓటు హక్కు అభ్యర్థించారు బీజేపీ నేతలు. మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అధ్యక్షతన మహంకాళి నగర ఉపాధ్యక్షుడితో కలిసి ఉపాధ్యాయులను కలిసి ఓటును అభ్యర్థించారు. వారి విలువైన ఓటును బీజేపీ పలపర్చిన అభ్యర్థి రామచంద్రరావుకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కాషాయ నేతలు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పాల్గొనగా ప్రధాన ఉపాధ్యాయుడు ఆశీర్వాదం, సప్రదా ఐరిన్, ఉపాధ్యాయులు షెడ్రైక్, శ్రీలత, ఇందిరా, రవికుమార్, కదిరి సత్యరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. తెరాసకు వారి పార్టీ తరఫున అభ్యర్థులు లేకపోవడం వల్లనే మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తెను పోటీలో నిలిపారని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భూమన్న విమర్శించారు. ఈరోజు గాయత్రి గార్డెన్లో కంటోన్మెంట్ బీజేపీ నాయకులు జంపన ప్రతాప్, రామకృష్ణ, ఆకుల నగేష్, ఇతర పార్టీ నాయకులతో కలిసి భూమన్న విలేకరులతో మాట్లాడారు. కంటోన్మెంట్లోని పట్టభద్రుల ఓటర్లతో ఇంపీరియల్ గార్డెన్లో సమావేశం నిర్వహిస్తున్నామని, మోదీ అమలు చేస్తున్న పథకాల విషయంపై వివరిస్తామని, బీజేపీ విధి విధానాల మీద అవగాహన కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామచంద్రరావు గెలుపు కొరకు పట్టభద్రుల ఓటర్లను కోరుకున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ నుండి అత్యధిక శాతం మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో చేస్తున్న సందర్భంలో పట్టభద్రులైనటువంటి అందరిని కలవడం జరుగుతున్నది.
కంటోన్మెంట్ 5వ వార్డ్ శోభనా కాలనీ, సంతోష్ కాలనీ, న్యూ ఎస్బీహెచ్ కాలనీలో బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్యరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిశారు. విద్యావంతుడైన రామచంద్రరావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీశైలం యాదవ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు శంకర్రావు, విజయ్, సతీష్ కుమార్, రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులను దక్కించుకున్న ఆలయ చైర్మన్లు ఆలయ అభివృద్ధికి ఎంతమంది పాటుపడుతున్నారు? నాడు ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేరుస్తున్నారు? నామినేటెడ్ పదవులు దక్కి నెలలు గడుస్తున్న కొందరు చైర్మన్లు పదవి కొరకే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సాయన సహకారంతో ఆలయ చైర్మన్లుగా నామినేటెడ్ పదవులు దక్కించుకున్న చైర్మన్లు ఎంత మేరకు ఆలయ అభివృద్ధికి పాటు పడతారన్న ఆసక్తితో భక్తులు ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే సాయనకు ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధిలో కీలక ఘట్టాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో G+1 నిర్మాణం, కళ్యాణ మండప నిర్మాణం కొరకు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా నిర్మాణ పనులకు అంకురార్పణ పడింది. సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో G+1 నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాతలు ముందుకు రావడంతో పనులను కొనసాగిస్తున్నామని సంతోష్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా ఆలయంలో కళ్యాణ మండపం గురించి పనులు వేగవంతంగా మేము స్టార్ట్ చేశాము. మేము ముగ్గుపోయడం జరిగింది. దాతల సహకారాలతో మేము ఈ టెంపుల్లో డెవలప్మెంట్స్ గురించి ముందుకెళ్తున్నాం. సాయన మాకు నమ్మకంగా ఇచ్చినందుకు ఒక బ్రహ్మరథంగా మేము కంకణం కట్టుకొని డెవలప్మెంట్ గురించి అనేది ముఖ్యం అని చెప్పి టెంపుల్లో చాలా బ్రహ్మాండంగా మేము ఈ కళ్యాణ మండపం, G+1 కిచెన్, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ రూము, అర్చకుల రూము, ఒక చైర్మన్ రూము నిర్ణయించుకున్నాము. దాతలు కూడా ముందుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తమ ధర్మకర్తలతో పాటు ఎమ్మెల్యే సాయన్న సహకారంతో పనులను చేపట్టినట్లు ఆయన చెప్పారు. శనివారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను ధర్మకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోషతో మాట్లాడుతూ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సాయన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. దాతల సహకారం, తనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతో దాతలను తీసుకువచ్చి వీలైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూస్తామని చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నామినేటెడ్ పదవులు పొందిన ఆలయ చైర్మన్లకు సంతోష్ యాదవ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జన్మదిన వేడుకలు 24 గంటల పాటు సాగాయి. శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభమైన వేడుకలు GHMC సెనాయి గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు అనంతరం ముగిశాయి. సాయన్న రాత్రి 11:30 ప్రాంతంలో క్రికెట్ ఆటగాళ్లతో కలిసి కేకును కట్ చేసి వేడుకలను ముగించారు. టీఆర్ఎస్ నేత పిట్ల నగేష్ సాయన్నకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సాయన్నతో కేక్ కట్ చేయించేందుకు నేతలు పోటీ పడ్డారు. వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే సాయన్న కార్యాలయంలో సాయన్నచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు షెర్విన్, దేవులపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యే సాయన్న దంపతులను ఘనంగా సత్కరించారు. నిండు 100 ఏళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే సాయన్న పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నేతలు సాయన్న మనసులో చోటు సంపాదించుకునేందుకు పుట్టినరోజు వేడుకలను సద్వినియోగం చేసుకున్నారు. పార్టీ ఏదైనా నేతలకు వ్యక్తిగత సంబంధాలు ఒకటే అనడానికి శుక్రవారం జరిగిన ఎమ్మెల్యే సాయన్న జన్మదినం నిదర్శనంగా నిలిచాయి. బీజేపీకి చెందిన మోండా డివిజన్ కార్పొరేటర్ కొందన్ దీపిక ఎమ్మెల్యే సాయన్నను శుక్రవారం రాత్రి కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్గా విజయం సాధించిన కొందన్ దీపిక మొదటిసారి ఎమ్మెల్యే సాయన్నను కలిసేందుకు ఆయన జన్మదిన వేడుకలను వేదికగా మారాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే సాయన్నకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపానని కొందన్ దీపిక నరేష్లు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే సాయన్న హామీ ఇచ్చారని కొందన్ దీపిక చెప్పారు. డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ కాకాగూడ హనుమాన్ టెంపుల్ సమీపంలో రోడ్లకు మరమ్మతులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వేల్ భరత్ హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు ధ్వంసం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కంటోన్మెంట్ బోర్డు అధికారులకు వినతీ పత్రాన్ని అందజేయడం జరిగిందని భరత్ తెలిపారు. కంటోన్మెంట్ అధికారుల పనులు చేపట్టడం పట్ల కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ్, సాయి, రాజేష్, రాకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటీ పడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుడు నరసింహాముద్రాజ్ మోండా డివిజన్లోని రెంజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణిదేవిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, నీలంరామ్ తదితరులు పాల్గొన్నారు.
మోండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్, బీజేపీ నాయకురాలు కొంతం దీపికా నరేష్లు డివిజన్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ కొంతం దీపికా స్వయంగా ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిశారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూనే బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు ఓటు వేసి గెలిపించాలంటూ పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగారు. ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్తో గెలుస్తారని కొంతం దీపిక ధీమా వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణే కాదు, నిత్యం కుటుంబానికి వెన్నుముకగా నిలిచే మహిళలకు మేమున్నామంటూ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు కార్ఖానా పోలీసులు. మహిళలకు ప్రోత్సాహపరుస్తూ కార్ఖానా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా కార్యక్రమ సక్సెస్ కు కృషి చేశారు మహిళా కానిస్టేబుల్స్ ప్రీతి భార్గవి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాడీ బిల్డర్ కిరణ్ దమ్లా, యంగెస్ట్ మౌంటైనర్ జాహ్నవి పాల్గొనగా మహిళలను ఉత్తేజపరుస్తూ తమ స్పీచ్లతో అలరించారు అతిథులు. వైద్యురాలు సరస్వతి, శ్రావ్య, విద్యభూషణ్తో పాటు పరావస్తు మధురి, కాత్యాయని, మానస్ మిశ్రా, ఈ సందర్భంగా వివిధ స్కూళ్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి జీవితాల్లో జరిగిన అనుభవాలను వారికి చెప్పడంతో పాటు ఇంత ఎత్తు ఎదగడానికి వారు పడ్డ కష్టాలను తెలియజేశారు మహిళా మనలు. ప్రతి అర్ధగంటకు ఒక లక్కీ డ్రాతో మహిళను ఉత్సాహపరుస్తూ డ్రా తీసి విజేతలను ప్రకటించడంతో పాటు అత్యున్నత సేవ అందించిన మహిళా మనలకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మట్ఫోర్డ్తో పాటు పలు స్కూల్స్ టీచర్స్తో పాటు కాలనీ బస్తీలకు చెందిన మహిళలు భారీగా పాల్గొన్నారు. Exercise. Trust me, if you are physically bahut agar aap strong hain to koi aapko hara nahi sakta hai. Bas itna kahungi jitne bhi log yahan par hain, happy women's day ye to ek tyohar hota hai, ye ek celebration hai, ye bana diya gaya hai, lekin har din happy women's day hai, har din. బోయిన్పల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బోయిన్పల్లి సంజీవయ్య నగర్కి చెందిన సత్యనారాయణ, రాజు అనే ఇద్దరు స్నేహితులు. ఇరువురు రాత్రి కలిసి మద్యం సేవించేవారు. అయితే ఇద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తగా ఆవేశంగా మద్యం మత్తులో రాడ్తో సత్యనారాయణపై దాడి చేశాడు రాజు. విషయం గమనించిన స్థానికులు అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందగా కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత వీళ్ళకు మద్యం సేవించిన తర్వాత ఇద్దరు మధ్యలో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరగడంతో అవి బయట రూమ్ బయటకు వచ్చిన తర్వాత ఈ సత్యనారాయణను బాలరాజు గడ్డపారతో తలపై కొట్టడం జరిగింది. కొడితే అతనికి రక్తస్రావం అయింది. అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.